మూర్ఖ స్వభావం అన్నటువంటిది మనల్ని పాడు చేస్తుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఒక ఉదాహరణ మనము చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీయులతో అంటూ ఉన్నాడు, దేవుడు చెప్పినటువంటి మాటను మీరు వినకుండా చాలా పొరపాటు చేశారు. ఏంటిదా పొరపాటు అంటే, ఈ ఇజ్రాయేలీయులు దేవుడు వాగ్దానము చేసినటువంటి కనాను దేశమునకు చాలా సమీపమునకు వచ్చేశారు. ఇప్పుడు వారి కన్నుల ఎదుట ఒక మన్యము కనిపిస్తూ ఉంది. ఆ మన్యమును దాటగలిగితే వారు వాగ్దాన దేశములోనికి చాలా సులభముగా ప్రవేశించగలుగుతారు. అయితే దేవుడు అక్కడ ఇజ్రాయేలీయులతో అన్నాడు, లేదు లేదు, మీరు తిరిగి ఎర్ర సముద్రము వైపు ప్రయాణం చేయాలి. దేవుడు అన్నాడు, మీరు ఆ మన్యములోనికి వెళితే నేను మీతో కూడా రాను, నేను మీతో కూడా ఉండను గనుక, నా సన్నిధి మీతో కూడా రాదు గనుక, మీరు అక్కడున్నటువంటి వారితో యుద్ధము చేసినప్పటికీ యుద్ధములో గెలవరు అని చెప్పినప్పటికీ ఇజ్రాయేలీయులను గురించి మోషే అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం 43వ వచనములో, యెహోవా మాటకు మీరు తిరుగబడి మూర్ఖులై ఆ మన్యములోనికి వెళ్ళారు. మీరు మూర్ఖులైపోయారు. దేవుడు ఆ మన్యములోనికి వెళ్ళద్దని చెప్పినా, మీరక్కడికి వెళితే నేను మీతో రానని చెప్పినా, నా సన్నిధి మీతో రాదని చెప్పినా, అక్కడ ఉన్నటువంటి వారితో మీరు యుద్ధము చేస్తే మీరు ఓడిపోతారని దేవుడు చెప్పినా మీరు వెళ్ళారు. మూర్ఖులై వెళ్ళారు. వారు పాడైపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. ఆ మన్యములోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అమోరియులు హంతిరీగలను తరిమినట్లుగా వారు ఇజ్రాయేలీయులను తరిమి హతము చేశారని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అందుకే మనము దేవుని వాక్యానికి విధేయత చూపేటువంటి స్వభావమును కలిగి ఉండాలి. మూర్ఖ స్వభావం కాదు. ఎన్నిసార్లు విన్నా మీరు అలానే మూర్ఖులుగా ఉండుట కాదు. ప్రార్థన చేయాలి వాక్యాన్ని విన్నప్పుడు, ప్రభువా ఆ వాక్య ప్రకారము జీవించేటువంటి కృపను ఇవ్వండి నాయనా. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.